హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ మీతో చెప్పడం కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుని ఉన్నారో వారికి అందరికీ కూడా తప్పనిసరిగా ఇది ఒకటి ట్యాగ్ చేయండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు ట్యాగ్ చేయడం అంటే ఏంటంటే సో యాడ్ చేస్తున్నారనమాట వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సో ఈ యొక్క యాడింగ్ వల్ల చాలామందికి కూడా వైఎస్ఆర్ చేత పథకం రాకపోవచ్చు సో వారెవరో దానికి గల కారణం ఏంటో ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ యొక్క అప్డేట్ ఇప్పుడైతే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేషన్లో పెట్టుకోవడం ద్వారా సో ఈ విధంగా వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేషన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్దాము సో ఇక్కడ మనకు వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఖచ్చితంగా అర్బన్ ప్రాపర్టీ మరియు ఎలక్ట్రిసిటీ ట్యాగింగ్ అనేది తప్పనిసరిగా అని చెప్పి మనకు అప్డేట్ అయితే విడుదల చేసిందండి ప్రభుత్వము అంటే థౌజండ్ స్క్వైర్ ఫీట్ రెంట్ లేదా సొంత అర్బన్ ప్రాపర్టీ కలిగిన వారు విద్యుత్ వినియోగం అనేది మూడు వందల యూనిట్లకు మించి కనుక ఉండినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అనర్హులుగా అయితే తేల్చి చెప్పడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి సో ఆల్రెడీ కూడా మనకు చెప్పారు మూడు వందల యూనిట్లు దాటినటువంటి వాళ్ళు విద్యుత్ వినియోగం కనుక చేస్తున్నట్లయితే ఎవరైతే పాత లబ్ధిదారులు కానివ్వండి కొత్త లబ్ధిదారులు కానివ్వండి వైఎస్ఆర్ చేత పథకానికి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే వారిని ఖచ్చితంగా తీసివేస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి మరొకసారి వార్నింగ్ ఇస్తూ సో యాడ్ చేయండి అని చెప్పి మనకు ట్యాక్ చేయమని చెప్పి మనకు అధికారులకైతే చెప్పడం జరిగింది సో దీని కారణం వల్ల చాలామందికి కూడా వైఎస్ఆర్ చేతి పథకం అనేది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే మూడు వందల యూనిట్లకు పైగా కరెంటు బిల్లు వాడుతున్నారో వారికి అందరికీ కూడా వైఎస్ఆర్ చేతి పథకం అనేది రాకపోవచ్చు పాత లబ్ధిదారులకు కూడా రాకపోయే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే లాస్ట్ టైం కూడా తీసుకొని ఇయర్ వెరిఫికేషన్ టైంలో కనుక బయటపడితే ఖచ్చితంగా అనేది మీకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఖచ్చితంగా అయితే రాదండి సో ఇక మీరు నన్ను ఒకటి అడగవచ్చు సో ఫైనల్ డేట్స్ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే క్వశ్చనే ఇదే అనమాట సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏ ప్రాసెస్ జరుగుతుందంటే ఫస్ట్ మనకు ఒక ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వాలి సో అది రిలీజ్ అయిన తర్వాత ఈకేసీ అప్డేట్ అయితే చేయాలి ఈకేవైసీ అప్డేట్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అనేటివి తీసుకోవాలన్నమాట సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి ఆ ఫైనల్ లిస్ట్ వచ్చినటువంటి వారం తర్వాత మనకు ఈ యొక్క రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా ఈ నెలలో అయితే కంప్లీట్ కాదని నా ఉద్దేశము చూద్దాము ఇంకా అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా తెలియజేస్తానండి సో నేను ఈ నెలలో కూడా వస్తుందని చెప్పలేను కాకపోతే ఈ విధంగా కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేస్తూ వస్తుందన్నమాట వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి రిమైనింగ్ రావాల్సినటువంటి పథకాలకు సంబంధించి కూడా అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను వచ్చినప్పుడు ఓకేనా సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ని యాక్టివేషన్లో పెట్టుకోండి నేను చెప్పినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ కూడా రిప్లై తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ